హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా ఈ నెలలో కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి అయితే డేట్లు అయితే సో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ మీకు కావాలి అదేవిధంగా ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు ఎంతెంత పెన్షన్లు ఇస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి సో వీరందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ నుంచి లేదంటే కనుక నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా సో గ్రామ సభలు ఏర్పాటు అయితే చేస్తారండి ఇక్కడ గ్రామ సభలు అదేవిధంగా సచివాలయాల నుంచి కూడా అప్లికేషన్లు అయితే తీసుకొని ఉన్నారు సో ఇక్కడ నుంచి వీరందరికీ కూడా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఇక్కడ ఇందులో కొత్త పెన్షన్లు ఎవరెవరికి మంజూరు చేయాలి అనే విషయాలు కూడా ఇక్కడైతే అదే అదేవిధంగా వీరి దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారండి సో కొత్తగా సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు క్యాస్టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇక రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక దివ్యాంగులు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా పెట్టి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే అప్లై అప్లై చేసే టైంలో మీరైతే అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక గ్రామ సభలు ఏర్పాటు చేస్తారండి జన్మభూమి కమిటీ మీటింగ్స్ కూడా పెడతారు సో వాటిలో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా సచివాలయాల నుంచి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే నవంబర్ మొదటి వారంలో గ్రామ సభలు అదేవిధంగా జన్మభూమి కమిటీ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తారండి వారి దగ్గర నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఏజ్ అనేది సడలింపు అయితే చేశారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ మైనార్టీలు అయితే కనుక వీరికి సంబంధించి యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి వీరికి అయితే పెన్షన్ అయితే వస్తుంది ఇక వీరికి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు ఇక దివ్యాంగ పెన్షన్ పొందాలనుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా వీరికైతే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అప్లై చేసుకుంటే వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే సో నవంబర్ లో అప్లై చేసుకుంటే డిసెంబర్ టైం కల్లా వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి ఈ రకంగా ఏంటంటే కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఇప్పటికే రాష్ట్రంలో అరవై ఐదు లక్షలకు పైగా అయితే పెన్షన్లు అయితే పొందుతున్న వారైతే ఉన్నారు ఇక రాష్ట్రంలో పెన్షన్దారు సంఖ్య గణనీయంగా పెరగబోతుంది ఇంకా పెన్షన్దారులు అయితే అప్లై చేసుకోవాలని చూస్తున్నారు ఇక ఫేక్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అలాంటి పెన్షన్లు అన్నీ కూడా తొలగించేస్తారండి సరైన ప్రూఫ్స్ అయితే మీరు అయితే చూపించాలి సో మీకు పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ మీరు తీసుకుంటున్నారంటే దానికి తగ్గ ప్రూఫ్స్ అయితే చూపించాలి ఇక దివ్యాంగ పెన్షన్ మీరు తీసుకుంటున్నారంటే కనుక దానికి తగ్గ ప్రూఫ్స్ అయితే మీరు అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా మీరు చూపిస్తేనే మీకైతే పెన్షన్ అయితే ఉంటుంది లేదంటే కనుక మీ పెన్షన్ అనేది కట్ చేసేస్తారు ఇక కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా అయితే తప్పకుండా వారి యొక్క డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ అయితే చేసుకుంటారు అయితే ఉండండి సో నవంబర్ మొదటి వారం కావచ్చు లేదంటే కనుక ఈ నెల అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అవుతుండండి